నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ సందడి నెలకొంది. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో 13 రాష్ట్ర కార్యాలయాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వస్తున్న శాఖల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో కీలక ఘట్టం మొదలైంది. అమరావతి నుంచి అధికారిక పాలన మొదలైంది. రాజధాని చుట్టుపక్కల 30కి పైగా కార్యాలయాలు కొలువుదీరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వెళ్లిన ఉద్యోగులు సొంత రాష్ట్రం నుంచి విధులు మొదలుపెట్టారు. సోమవారం 13 కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. చాలా శాఖల కార్యాలయాలు సొంత భవనాల్లో, కొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో మొదలవుతున్నాయి. విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరిత్ర శ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయతీరాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని, మారుతినగర్లోని జీపీఆర్ స్ట్రీట్లో ఉన్న వి ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసును, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జడ్పీ ఆఫీసులో పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. మన నూతన రాజధాని అమరావతిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సెక్షన్ అంతా కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మరి మొత్తం పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి మా అధికారులు కూడా, మా ఉద్యోగస్తులు కానీ మా అధికారులందరూ కూడా మరి విజయవాడ రావడానికి చుముకుగా వచ్చారు, సంతోషంగా వచ్చారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలనలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము కూడా భాగస్వాములు అని చెప్పి చాలా సంతోషంగా రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్య ఉన్నతాధికారులంతా కూడా, రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా అమరావతి ప్రాంతం విజయవాడ మహానగరంలో ఈరోజు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అన్ని సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో వస్తాయి. ప్రసాదంపాడులో అద్దెకు తీసుకున్న భవంతిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులను ప్రారంభించారు. గొల్లపూడిలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్న పాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాలిని ఘనంగా ప్రారంభించారు. విజయవాడలోని గొల్లపూడిలో వెలుగు మహిళా సాధికార సంస్థ కార్యాలయం, పీడబ్ల్యూడీ మైదానం వద్ద పంచాయతీరాజ్ ఈఎస్సీ కార్యాలయం, కరెన్సీనగర్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ కార్యాలయం, బెంజ్ సర్కిల్లో ఖజానా డైరెక్టరేట్, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఆయా శాఖల్లో ఉద్యోగుల సందడితో పండగ వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిరావడం సొంతింటికి వచ్చినట్లుగా ఉందని పలువురు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. Thank you.